నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. పారిస్ ఒలింపిక్స్ లో ఓపెనింగ్ సెరమనీలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పై చర్చ ఇంకా సద్దు మనగక ముందే బాక్సింగ్ కి సంబంధించి ఇద్దరు బాక్సర్ల మీద వివాదం సరికొత్తగా మొదలైంది. ఆ ఇద్దరు బయోలాజికల్ మేల్ ఉమెన్ కమ్యూనిటీలో లేకుంటే ఉమెన్ ఎరాలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారనే దాంతో పాటుగా వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఎంజైమ్లు ఉన్నాయి, హార్మోన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వై క్రోమోజోమ్ కూడా ఉంది, వాళ్ళని ఎందుకు పార్టిసిపేట్ చేయనిచ్చారు అనేటువంటి వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఓవరాల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పాటుగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్టివిస్ట్ రచన ముద్రపోయిన గారు. రచన గారు నమస్కారం అండి. సో పారిస్ ఒలింపిక్స్ ఎంత అందరూ క్యూరియస్గా ఎదురు చూసారో, వెరీ ఫస్ట్ డే ఓపెనింగ్ సెరిమనీ దగ్గర నుంచి ఆ వివాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించి డెత్ థ్రెట్స్ అనేవి కూడా వస్తున్నాయి అనేది ఒక అంశం అయితే, ఇంకో అంశం బాక్సింగ్ రింగ్లో అమ్మాయిలతో పురుషులు ఎలా పోటీ పడతారు అనేది, ఎలా చూస్తున్నారు రెండింటిని? అంటే పోటీ పడటం అనేది ఇట్స్ టెక్నికల్లీ దేర్ ఉంది ఒలింపిక్స్లో ఉంది అది, బట్ ఇక్కడ విషయం వచ్చి ఎవరైతే కంటెస్టెంట్ ఉందో తన జెండర్ని యాక్చువల్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. అండ్ దాట్స్ ఆల్సో ఆఫ్టర్ టెస్ట్, లైక్ వేరియస్ టెస్ట్ జరిగాక దెన్ టెస్టోస్టెరోన్ ఏదైతే మేల్ హార్మోన్ ఉందో, సో అది అండ్ ఆల్సో క్రోమోజోమ్స్ లైక్ ఎక్స్పై ఉండటం వల్ల దే హ్యావ్ షేమ్డ్ ఇట్ లైక్. అండ్ ఆమె యూనో అండ్ షీ హ్యాజ్ అ హిస్టరీ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ విమెన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా మటుకు. అది ఆమెకు ఉన్నాక కూడా దెన్ ఆమెను ట్రాన్స్జెండర్ విమెన్ అని ప్రొనౌన్స్ చేయటం, డిక్లేర్ చేయటం, అండ్ వీ ఆల్ షుడ్ యునో కండెమ్ దిస్ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో, ఎవరైతే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీతో అంటే సమాజంలో వివక్షతోటి జీవిస్తారు వాళ్ళది ఒక ఫేక్ ఐడెంటిటీ అని అంటం జరుగుతుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా అన్నప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్ అన్నప్పుడు ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్యాడ్ ఆఫ్ దట్ లైక్. అంటే ఫేక్ అనేది ఉండదు యాక్చువల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో, సమాజం ఫేక్ అని పుట్టిస్తుంది. ఎందుకంటే సమాజంలో రెండే జెండర్లు గుర్తిస్తారు, మేల్ ఫీమేల్ అన్నది. ఎప్పుడైతే అంటే ఆ జెండర్ అనేది ఒక స్పెక్ట్రంలా చూడరు, మేము ట్రాన్స్ వాళ్ళము ఆ రెండిట్లో సెట్ కాము మేల్ ఫీమేల్లో. ఎవరైతే ట్రాన్స్ అనే వాళ్ళు ఉంటారో వీ మధ్యలోనే ఉంటారు యాక్చువల్గా. సో మేము బలవంతంగా మమ్మల్ని మేము ఆ బైనరీలో సెట్ చేసుకోవాల్సి వస్తుంది, ఐదర్ విమెన్ అండ్ మేల్లో కదా. సో ట్రాన్స్ విమెన్ అండ్ మేల్ అంటే హూ ఆర్ వెరీ కన్వీనియంట్ ఇన్ సెట్టింగ్ ఇన్ ద బైనరీ. అంటే ఇప్పుడు నేను ఉన్నాను ట్రాన్స్ విమెన్గా, అండ్ మోర్ కన్వీనియంట్ టు బీ యాజ్ అ విమెన్. ట్రాన్స్ మెన్ ఉన్నారు, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు మెన్. ఇన్ బిట్వీన్ కూడా జెండర్ క్వీర్ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే చాలా లిక్విడ్ ఉందో వాళ్ళ జెండర్ ఇట్ విచ్ ఈస్ నాట్ స్టేబుల్ అని. బట్ అలాంటి దానిలో సమాజంకి అర్థమైంది రెండే జెండర్లు కాబట్టి ట్రాన్స్జెండర్ అనేది ఒక ఫేక్ ఐడెంటిటీ అని ఫస్ట్ నుంచి ఒక పర్సెప్షన్ బిల్డప్ చేసుకుంటూ వచ్చింది సమాజం. ఎందుకంటే బైనరీలో ఉన్నవాళ్ళే జెండర్స్ అని, ట్రాన్స్ అనేది ఫేక్ అని. అందులో కూడా ఇప్పుడు సమాజం మాటి మాటికి మనం అనేది అంటే ఫేక్ ట్రాన్స్జెండర్ ఫేక్ ట్రాన్స్జెండర్ అంటే అది ఇంకొద్దిగా ఇదయ్యి అంటే పాలిష్ చేసుకొని ఎవరైతే సర్జరీస్ చేసుకున్నారో వాళ్ళైతే రియల్ ట్రాన్స్జెండర్స్, ఎవరైతే సర్జరీస్ కాలేదు వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్ అనే ఒక ఇది వచ్చింది. బట్ సర్జరీ ఈజ్ నాట్ కంపల్సరీ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ అ ట్రాన్స్జెండర్ పర్సన్ అట్ ఆల్ లైక్ అనమాట. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2014 జడ్జిమెంట్లోనే చెప్పింది సర్జరీ ఈజ్ నాట్ కంపల్సరీ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది అనేది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న ఏదైతే కేసులో ఇది ఒలింపిక్ దానిలో ఉందో దెర్ ఈస్ అ షేమింగ్ ఆఫ్ లైక్ యునో ట్రాన్స్జెండర్ విమెన్ అని, ఒక విమెన్ని. దిస్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్ ద విమెన్ కమ్యూనిటీ, అంటే మహిళా కమ్యూనిటీ అనేది ఇంపాక్ట్ చేయదు. ఆ పర్సన్ ఎవరైతే హ్యాస్ బీన్ షేమ్డ్ ఫర్ జెండర్ షేమింగ్ ఉంది కదా, అది ఆ పర్సన్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. 2014లో ఎప్పుడైతే ద్యుతి చంద్ని మనం చూసాం కదా, కి ఆమె టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆమెని మేల్ అని చెప్పడం వల్ల చాలా అంటే షీ హాజ్ చాలా ఇంటర్వ్యూస్లో షీ హ్యాస్ ఎక్స్ప్రెస్ దట్ లైక్ షీ ఫేస్ లాట్ ఆఫ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. చాలా వివక్షతను ఎదుర్కొంది ఆమె. అంటే ఆమె ఊరికి వెళ్ళే టైంలో ఒక చనిపోయిన శవం ఇంటికి ఎలా వస్తుందో అలా ఎదురు చూశారు నా గ్రామ ప్రజలు అని చెప్పుకుంది యాక్చువల్గా. అంటే
ఆమె అప్పుడు దాకా సాధించింది ఏదైతే ఉందో యాజ్ అ బాక్సర్ అదంతా కంప్లీట్గా ఇరేజ్ చేసేసి ఒక జెండర్ ఐడెంటిటీని క్వశ్చన్ చేసి కేవలం టెస్టోస్టెరోన్ లెవెల్ వల్ల దెన్ ఆమెను డిస్మాంటిల్ చేశారు కదా. యాక్చువల్గా దృతి చంద్ర అనే ఒక ఇమేజ్నే డిస్మాంటిల్ చేసిన పరిస్థితి అది. అక్కడి నుంచి ఆమె చాలా బ్యాటిల్ చేసుకొని వచ్చిన తర్వాత గెలిచింది. సో థింగ్ ఏంటంటే ఐదర్ ద వే ఒక ట్రాన్స్ విమెన్ని ఆర్ ట్రాన్స్ పర్సన్ని ఫేక్ అని అన్నా లేదా ఒక ఒక విమెన్ని సిస్ విమెన్ని ట్రాన్స్జెండర్ విమెన్ అని అన్నా ఇట్ ఇంపాక్ట్స్ అ లాట్. అది దాని ప్రభావం చాలా ఇద్దరి మీద ఉంటుంది బికాజ్ సొసైటీలో ట్రాన్స్ అన్నదే ఒక ఫేక్ ఐడెంటిటీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతి విషయం వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయం కూడా డిస్మాంటిల్ అయిపోతుంది. యాక్చువల్గా దే విల్ హ్యావ్ ఎ జర్నీ కదా, వ్యాలిడ్ జర్నీ. ఇప్పుడు ఈ ఈ ఒలింపిక్ పర్సన్ షీ హ్యాస్ అ వ్యాలిడ్ జర్నీ లైక్ యూనో ఎన్నో ఒడిదుడుకులతోటి ఒక విమెన్ అయ్యి ఉండి అక్కడ దాకా వచ్చి సెమీఫైనల్స్ అన్నీ గెలుచుకొని వచ్చి రా ఒలింపిక్స్లో ఆడటం అంటేనే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి ఐ లెన్ దిస్ ఏంటంటే ద్యుతి చంద్ర జరిగినప్పుడు దే ఆస్క్ ఫర్ టెస్టింగ్ టెస్టింగ్ కోసం అడిగారు ఆమెని అప్పుడు అండ్ దే వాస్ సో రూడ్ టు హర్ చాలా రూడ్గా నీ నువ్వు అంటే ఒక మగాడు యాక్చువల్గా టెస్ట్ చేసినప్పుడు బట్టలిప్పి చూపి అని అంటే నేను బట్టలిప్పి నాకు కన్వీనియంట్గా లేదు నువ్వు మగాడు నేను ఎలా ఇస్తాను అన్నప్పుడు లేదు నువ్వు మగాడు నేను మగాడే కదా అనేసి అంటే దే హ్యావ్ డిసైడెడ్ హర్ జెండర్ యాక్చువల్ హౌ బ్రూటల్ ఇట్ ఈస్ కదా హౌ వైలెంట్ ఇట్ ఈస్ లైక్ అంటే టెస్ట్ని పట్టుకొని టెస్టోస్టెరోన్ లెవెల్ పట్టుకొని ఒక ఆడ వ్యక్తిని మగా అని చెప్పి ప్లస్ అండ్ ఆమె పట్ల అంత వైలెంట్గా బట్టలిప్పి చూపి అండ్ అట్ ద ఎండ్ షీ హాస్ డన్ ఇట్ యాక్చువల్లీ షీ ఈస్ ఫోర్స్డ్ టు డూ దట్ యాక్చువల్లీ అది మనకు వింటుంటేనే అంత బాధగా ఉంది కదా. అంటే యా సో ట్రాన్స్పర్సన్ అయినా నాకే చాలా భయంగా ఉంది అంటే బట్టలిప్పి చూడటం అనేది ఎందుకంటే మా పోరాటం అంతా దాని వెనకే ఉంది. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ జెండర్ టెస్ట్ అనేది జరగకూడదు ఎవరికి కూడా. సో అది కూడా ఫిజికల్ స్క్రీనింగ్ అనేది అస్సలు జరగకూడదు. ఎవరి జెండర్లో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ద సొసైటీ షుడ్ రెస్పెక్ట్ దాట్. యా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ బాక్సింగ్ లో ఉమెన్ కేటగిరీలో ఒక మేల్ ఎందుకు కంటెస్ట్ చేస్తారు, బయోలాజికల్ మేల్ అనేది అలా ఫిక్స్ చేసేస్తారు, ఎట్ ద సేమ్ టైం జరిగినటువంటి జెండర్ రివీలింగ్ టెస్ట్లు అనేవి, క్రోమోజోమ్ టెస్ట్లు అనేవి, హార్మోన్ టెస్ట్లు అనేవి, ఈ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి ఎందుకు రిజల్ట్స్ బయట పెట్టట్లేదు అనేది కూడా ఉంది. ఒకరు కాదు ఇద్దరు సేమ్ అదే బాక్సింగ్ ఉమెన్ కేటగిరీలో కంటెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? సో దే సో టెక్నికల్గా వాళ్ళకున్న గైడ్లైన్స్ వాళ్ళు చెప్పే జస్టిఫికేషన్ ఏంటంటే సో దే హ్యావ్ సమ్ లెవెల్స్ ఒక ఒక పర్టికులర్ లెవెల్స్ ఉంటాయి అండ్ అప్పుడు ఇద్దరి రివీల్ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు దెన్ ఇట్ విల్ గో అగైన్ అనదర్ కాంట్రవర్సీ అది క్రియేట్ చేస్తుంది. బట్ మీరు అన్నది కరెక్ట్ యాక్చువల్గా అంటే రివీల్ చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు ఈ టెస్ట్లు కానీ ఇవి కానీ ఫెయిల్ కావట్లేదు, అవి ఎందుకు విజిబుల్గా బయటికి రావట్లేదు, గెలిచిన వాళ్ళ విషయంలోనే ఎందుకు వస్తుంది? సో చాలామంది అంటే ద్యుతి చంద్ ఇలాంటి కాంట్రవర్సీ ఫేస్ చేసినప్పుడు ఆమె చెప్పింది వేరే దేశాలు ఆస్ట్రేలియా కానీ ఇంకో దేశాలు కొరియా దేశం సంబంధించిన వాళ్ళని కూడా ఇలానే డిస్క్వాలిఫై చేసినప్పుడు ఆమె చెప్పిందంటే ఇట్స్ అ పొలిటికల్ రీజన్ బిహైండ్. ఒక ఆడ వ్యక్తి గెలుచుకొని ఆ బాక్సింగ్ అనేది వచ్చినప్పుడు దే వాంట్ టు డిస్క్వాలిఫై బికాజ్ దే వాంట్ టు డిజోన్ దిస్ క్రెడిట్ అండ్ ద విన్నింగ్ ఆల్సో. ఆ గెలిచిన దాన్ని అది మొత్తం అది అబద్ధం అని ప్రూవ్ చేసే ఒక పొలిటికల్ ఐడియాలజీ అండ్ ప్రాసెస్ వెనుక ఉంది అని చెప్పింది తను యాక్చువల్గా బిహైండ్గా పొలిటికల్ రీజన్స్ వల్ల అని చెప్పింది. సో థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు ఒక ఎక్స్వై క్రోమోజోమ్స్ కానీ ఎందుకంటే మన దగ్గర ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్వై క్రోమోజోమ్స్ ఏదైతే ఉందో దే ఆర్ నాట్ బేస్ ఫర్ స్ట్రక్చరింగ్ ద జెండర్ ఐడెంటిటీ. యాక్చువల్గా దే ఆర్ బేస్ ఫర్ ద సెక్స్ ఐడెంటిటీ బట్ ఇట్ ఇన్ దట్ ఎక్స్వై వైవై క్రోమోజోమ్స్ ఎక్స్వై క్రోమోజోమ్స్లో కూడా ఇంటర్సెక్స్ అనేది ఒక వేరియేషన్ ఉంది క్రోమోజోమ్ వేరియేషన్లో. నేను చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను ఎక్స్వై మగ అయినప్పుడు వైవై ఆడ అయినప్పుడు ఈ వితిన్ కాంబినేషన్స్లో 3 to 33 కాంబినేషన్స్ వేరియేషన్స్ ఇంటర్సెక్స్ వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ క్రోమోజోమల్ కాంబినేషన్స్ ఒకవేళ ఇది సెక్స్ని నిర్ణయించినట్టయితే
జెండర్ అనేది వేరు, సెక్స్ అనేది వేరు అనే ఒక అండర్స్టాండింగ్ ఎక్కడ మనం కల్పించగలం ఒలింపిక్స్లో అనేది. ఓకేనా? సో నేను చెప్పేది టెక్నికల్గా ఎక్స్ ఏదైతే క్రోమోజోమల్ ఐడెంటిటీ ఉందో అది సెక్స్ ఐడెంటిటీ యాక్చువల్. వీళ్ళు సెక్సే అంటున్నారు, అంటే ఇప్పుడు ఎక్స్వై వచ్చింది కాబట్టి మగ అంటున్నారు, బట్ అందులో ఇంటర్సెక్స్ వేరియేషన్ కూడా ఉంది, దాని నుంచి జెండర్ ఐడెంటిటీ కూడా ఉంది యాక్చువల్గా కదా. సో ప్రతి బాడీలో టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజెన్ ఉన్నాయి, ప్రతి బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఫీమేల్ జెండర్స్. మేల్లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, హై ఉంటాయి, అండ్ ఫీమేల్లో ఈస్ట్రోజెన్ లెవెల్ హై ఉంటాయి. అండ్ ట్రాన్సిషన్లో ఐదర్ ద హార్మోన్స్ తీసుకుంటారు, ఆపోజిట్ హార్మోన్స్ తీసుకుంటారు యాక్చువల్గా. ఎండ్లో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే టెస్ట్లో ప్రూవ్ అయ్యింది ఈమె బయట నుంచి ఆ హార్మోన్స్ తీసుకుంది కాబట్టి దానివల్ల నెగెట్ చేస్తున్నాం దీన్ని, అండ్ దీన్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ప్రొసీజర్ కూడా బాడీకి ఉంది యాక్చువల్లీ, బయట నుంచి తీసుకోకపోయినా కానీ టెస్టోస్టెరోన్ లెవెల్ ఎక్కువ ఉండే ఇది ఉంది, అవకాశాలు ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్రోమోజోమల్ కాంబినేషన్ న్యాచురల్గానే డిఫరెంట్గా ఉండొచ్చు, టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజెన్ లెవెల్ న్యాచురల్గానే ఉండొచ్చు, దాన్ని ఈ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసామని చెప్పి వాళ్ళ ఎవరైతే గెలిచిన దాన్ని డిస్క్వాలిఫై చేయడం వెనక ఖచ్చితంగా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. యా, సో ఇప్పుడు అవుతున్నటువంటి చర్చ అంతా కూడా ఒక బయోలాజికల్ మేల్ని ఎలా ఆడనిచ్చారు అన్నది. 23లో ఢిల్లీలో అయినటువంటి బాక్సింగ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఇద్దరిని ఇలా ఇదే కారణాలతో రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరిని ఇందులో ఎలా తీసుకున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసినటువంటి రీజన్ ఏంటి అనేది. సో ఈ ఈ రీజన్ దాంతో మేము కన్విన్స్ అయ్యాము, లేకుంటే అందుకే వీళ్ళని ఇలా పార్టిసిపేట్ చేయనిచ్చాము అనుకున్నప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ ఇద్దరు చేతుల్లో ఓడిపోయారో, వన్ ఈజ్ ఫ్రమ్ అజర్బైజాన్, అక్కడ నుంచి వచ్చినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎక్స్వై క్రోమోజోమ్స్ ఉన్న పర్సన్స్. సో ఈ ఇష్యూ అనేది వస్తున్నప్పుడు హూ హ్యాస్ టు క్లారిఫై, ఎవరు చేయాలి అది? యాక్చువల్గా ఒలింపిక్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో ఈ ఒలింపిక్స్ ఉంది అని అనుకున్నారు స్టార్టింగ్లో, అందుకని మీరు చెప్పేది ఏదైతే ఇద్దరు మేల్స్ ఉందో అది కాకుండా వీళ్ళని అలౌ చేశారని కూడా ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. బట్ మీరు అన్నది కరెక్ట్, అంటే అలౌ చేశాక కాంట్రవర్సీ ఎట్లా అయింది యాక్చువల్గా తెలుసా, ముందే తెలుసా? ఎస్ తెలుసా ఒకటి, ప్లస్ ఎవరైతే అపోనెంట్ ఉన్నారు అంటే ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అండ్ షీ హాస్ డన్ సమ్ జెస్చర్స్ అండ్ అంటే దిస్ ఈజ్ ఆల్ లైక్ ఆ జెస్చర్స్ ఎందుకు ఇచ్చారు అంటే మగాడులాగా కొట్టింది అన్న ఒక క్లారిఫికేషన్ తెర మీదకి ఎందుకు వచ్చింది, అంటే మగాడులా అంటే మగాడు ఒకలాగా ఆడది ఒకలాగా కొట్టరు కదా, అంటే వాళ్ళకు ఉండేటువంటి ఫిజికల్ స్టామినా ఇస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళని తీసుకెళ్లి మగవాళ్ళ రింగ్ లో ఆడించినప్పటికి కూడా ఆబ్వియస్ గా అక్కడ ఓడిపోతుంది, ఎందుకంటే మాస్కులినిటీ అనేది ఉంటుంది, ఒక పవర్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది అనేది. సో ఆ పవర్ పంచ్ అనేది ఇంత హార్ష్గా, ఇంత హార్డ్ హిట్టింగ్ గా ఇంతకుముందు ఎవరు కొట్టలేదు అనేది ఇటలీలో ఓడిపోయినటువంటి అమ్మాయి చెప్తున్న మాట. బట్ ఒక జస్టిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్గా అథ్లెట్స్ పోరాడేది ఒకటి ఏంటి అంటే న్యాచురల్గానే అథ్లెటిక్ లాగా అయ్యి నేను చాలా త్వరగా పరిగెత్తగలను, బ్యాడ్మింటన్ సరిగ్గా ఆడగలను, బాక్సింగ్ సరిగ్గా చేయగలను, ఇవన్నీ అని అంటే న్యాచురల్గానే వాళ్ళకి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంటే ఫీమేల్లో కానీ మేల్లో కానీ మామూలుగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ముందున్నారు యాక్చువల్గా ఆ స్టామినా స్ట్రెంగ్త్ని ఎగ్జిబిట్ చేయటంలో. వి ఆల్ ఐ అగ్రీ ఫర్ దట్ కదా. అందులో బెస్ట్ వాళ్ళని మనం టెస్ట్ చేస్తున్నాం కదా త్రూ దిస్ ఒలింపిక్స్ కానీ ఏదన్నా కానీ. అక్కడ దాకా మనం ఆ అండర్స్టాండింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు అందరం ఒప్పుకుంటున్నట్టు, అక్కడికి వచ్చాక పొలిటికల్గా మగాళ్ళ కొట్టాడు అనేది ఎక్కడి నుంచి వస్తుందని నా క్వశ్చన్. మీకు అర్థమైంది నా క్వశ్చన్. నేను అనేది ఏంటంటే నార్మల్గానే బాక్సింగ్లో బాగా కొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళల్లో, వాళ్ళు అక్కడ దాకా విన్ అవుతూ వస్తారు. అక్కడ దాకా వచ్చాక మరి బాగా కొట్టేవాళ్ళు మగాళ్ళు బాగా కొడతారు, ఆడవాళ్ళ కొట్టలేదు అనే స్పర్ధనే లేదు కదా యాక్చువల్గా. అది వాళ్ళు ఉండాల్సిన రింగ్ విమెన్ కేటగిరీలో కాదు ఇది వాళ్ళు, ఎందుకంటే సేమ్ మళ్ళీ కమింగ్ టు దట్ సేమ్ అదే క్వశ్చన్, ఎక్స్ వై ఉంది, టెస్టోస్టెరాన్ ఉంది, లేకుంటే బయాలజికల్ మేల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అజర్బైజాన్ చెందిన బాక్సర్ది చిన్నప్పటి ఫోటోల నుంచి చూడండి, చిన్నప్పుడు అమ్మాయే తను ఇలాగే ఉన్నాడు, ఇప్పటికీ అమ్మాయే అంటే కాదు అనేది. ఈవెన్ ఎలాన్ మస్క్ దగ్గర నుంచి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఇలా ఉంటే అది మన దాకా వస్తుంది, మన అమ్మాయిలతో కూడా ఇలాంటి వాళ్ళే ఆడాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా.
సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం జరగాలంటారు? యాక్చువల్గా ఎల్జీబీటీకి సంబంధించి ఏదైతే సెన్సిటైజేషన్ ఉందో వ్యక్తులకు సంబంధించి అది ప్రాపర్ వేలో జరగట్లేదు. యాక్చువల్గా జరిగినప్పుడు జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, సెక్షువాలిటీ ఏంటి అనే చర్చ విరివిగా జరుగుతుంది. సో మేము జ్యుడిషియల్ ఫ్రటర్నిటీ నుంచి ఇది వచ్చినప్పుడు లేదా సైకాట్రీ వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇది వచ్చినప్పుడు దట్ దే పోస్ట్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ లైక్ యూనో ఇప్పుడు సైకాట్రిస్ట్ ఉన్నారు, దే ఆర్ సపోజ్ టు అసెస్ ద జెండర్ డిస్ఫోరియా అనే ఒక కండిషన్ ట్రాన్స్ వాళ్ళకి. బట్ వెంటనే వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎంతమంది ఉన్నారు, ఎప్పుడైనా సెక్స్ చేసావా అనే క్వశ్చన్స్. దెన్ అది ఒక ట్రాన్స్ వ్యక్తి, ఒక డిస్ఫోరియా ఉన్న వ్యక్తి వెంటనే తీసుకోలేరు యాక్చువల్గా. ఎందుకంటే డిస్ఫోరియా ఉన్న వ్యక్తికి తన బాడీతో స్పర్ధ ఉంది కానీ తనకు ఆ ఇన్స్టింక్ట్స్ తోటి ఏమీ లేదు, చేసేది ఏం లేదు. ఎవరి పట్ల ఆకర్షితం అనేది అది సెకండరీ, నా బాడీని నేను చేంజ్ చేసుకోవాలనేది ప్రైమరీ ఉంది కదా. సో అంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారు, సైకాట్రిస్ట్ కానీ లేకుంటే ఎవరైతే సర్టిఫై చేయాలో అలాంటి వాళ్ళనే మనము అంటే ఈ వింత క్వశ్చన్స్ వేసినప్పుడు మేము ఒకసారి చలించిపోతాం. అంటే ఈ క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు, సెక్షువాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్, అంటే మీకు సెక్షువాలిటీస్కి జెండర్ మధ్య వేరియన్స్ తెలియకుండా ఉన్నారా అనేది. బికాస్ దట్ విల్ లీడ్ టు అంటే అది ఇంకా ట్రామాలోకి తీసుకువెళ్తుంది మమ్మల్ని యాక్చువల్గా. ఎందుకంటే ఈయన ఇలా అడిగాడు, ఈయన అసలు మాకు సర్టిఫికేట్ ఇస్తాడా లేదా, సరైన సర్టిఫికేట్, మా మేము సరైన ప్రొసీజర్లో మా జెండర్ని అసెస్ చేస్తారా, సెన్సిటివ్గా ఉంటారా లేదా. అండ్ ఎందుకంటే ఒక ఒక ఇమోషనల్ ఇది ఉంటుంది ఏంటంటే, డ్రైవ్ ఉంటుంది ఏంటంటే, తొందరగా నాకు ఈ సర్టిఫికెట్ వస్తే తొందరగా నేను ట్రాన్సిషన్ అవ్వగలను, నేను బాడీని మార్చుకోగలను. సో ఈ దానిలో కంప్లీట్ రివర్స్ మీరు చూడండి. అంటే ఎక్కడ టెక్నికల్లీ ఇంకా మనం గ్రో అప్ కాలేదు ఒక జెండర్ డిస్ఫోరియాని అసెస్ చేసే దగ్గర నుంచి, మానసిక పరిస్థితి నుంచి, మానసిక నిపుణుల దగ్గర నుంచి, వెంటనే ఒక ఒక మహిళని, సిస్ ఉమెన్ని, ట్రాన్స్జెండర్ విమెన్ అని డిక్లేర్ చేసే ఆ డిఫరెన్స్ చూడండి రెండింటి మధ్య. అండ్ ఇట్ ఈస్ క్లియర్ వెరీ పొలిటికల్ కదా, అర్థమవుతుంది. అంటే ఇంత తొందరగా అండర్స్టాండింగ్ ఎలా అయిపోయిందేమో ట్రాన్స్జెండర్ ఉమెన్ అని అన్నా కూడా ఎలా అనేస్తున్నారు, జస్ట్ బికాస్ మీరు ట్రాన్స్జెండర్ ఉమెన్ అన్నారు కాబట్టి దెన్ అండ్ షీ డిస్క్వాలిఫై ఫ్రమ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఆమెకున్న ప్రతి స్కిల్ కూడా మీరు దాన్ని నెగిటివ్ చేసేస్తారు యాక్చువల్గా, ఆమెకి లేదంటూ అక్కడ ఇచ్చేస్తారు. సో ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే, ఎల్జీబీటీకి సంబంధించిన ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు, ప్రతి ఒక్క ఫీల్డ్లో లేనప్పుడు, అది అదొకటి. రెండోది వివక్షత, అంటే స్టిగ్మా అనమాట. అంటే ఏ అప్పుడు ఒక నేరస్తుడు పలానా నేరం చేశాడు అనే స్టిగ్మా ఎలా ఉందో, ఎల్జీబీటీ వ్యక్తి అవటం వల్ల వీళ్ళు నేరస్తులు, వీళ్ళు చెడ్డవారు అనే ఆ ఏదైతే పర్సెప్షన్ ఉందో అక్కడి నుంచే వస్తుంది అది యాక్చువల్లీ. సో పలాన వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోను, మీరు వాళ్ళని ఒక గే, ఒక ట్రాన్స్ అన్నారనుకోండి, అంటే ఇప్పుడు మన దగ్గర ఒక తిట్టు ఉంది కదా కొజ్జా అని, ఆ తిట్టు తిట్టడం వల్ల అంటే అది ఆడవాళ్ళు తిట్టుకుంటారు, మగవాళ్ళు తిట్టుకుంటారు, అది ఒక తిట్టులాగా అయిపోయింది యాక్చువల్గా. ట్రాన్స్ అనే ఒక పర్యాయ పదాన్ని తిట్టులాగా చేసేసారు. సో ఇది కూడా నేను సేమ్ అలాంటి సిచ్యువేషనే చూస్తూ ఉన్నాను. ఏంటంటే వాళ్ళకి ఎంత వర్త్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా దాన్ని నెగిటివ్ చేయడానికి, నెగేట్ చేయడానికి ఒక ట్రాన్స్జెండర్ అన్న ఐడెంటిటీని, ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ అన్న ఐడెంటిటీని తీసుకొని వస్తుంది. బట్ టెక్నికల్గా ఐ డోంట్ థింక్, అందుకే మీరు చెప్తున్నారు కదా రిజల్ట్స్ ఎందుకు వాళ్ళు బయట పెట్టలేదు, ఒకటి. రెండోది ఓడినప్పుడు ఎందుకు టెస్టులు జరగట్లేదు, ఆ రిజల్ట్స్ ఎందుకు బయటపడట్లేదు, అప్పుడు ఎందుకు కాంట్రవర్సీ అవ్వట్లేదు యాక్చువల్గా. సో దిస్ ఆల్ విల్ లీడ్ టు దట్ దిస్ ఇస్ అ పొలిటికల్ డిసిషన్. వాళ్ళు ఓడించడానికి ఎదురుగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉమెన్ బాక్సర్లు ఉన్నారో వాళ్ళకి ఆ ఎనర్జీ సరిపోవట్లేదు అనేది అక్కడ మెయిన్ క్వశ్చన్ కనిపిస్తుంది. మాకంటే ఎక్కువ మజిల్ పవర్ ఉంది, లేకుంటే ఎక్కువ స్టామినా ఉంది, ఎక్కువ పంచులు వేస్తున్నారు, ఆ పంచులో ఉండే పవర్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, అలా వాళ్ళు ఆబ్వియస్ గా గెలుస్తున్నారు, అలా వెళ్ళిపోయారంటే గోల్డ్ సిల్వర్ మెడల్ ఆ ఇద్దరికే వచ్చేస్తాయి, ఇంకెవరికి ఉంటాయి, వీళ్ళకి మిగిలిలేవు కదా ఉమెన్ దాంట్లో, మళ్ళీ వాళ్ళు ఎందుకు అనేటువంటి ప్రైమరీ క్వశ్చన్. సో ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా వినిపిస్తోంది, ఇప్పుడు ఈ ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్స్ అవుతాయి వికలాంగుల కోసం వాళ్ళ ఉన్నటువంటి ప్రతిమను గుర్తించడానికి, బట్ ఎల్జీబీటీ క్యూ కమ్యూనిటీని గుర్తించే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పటికీ వాళ్ళు ఇలా ప్రతిసారి హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిందేనా? అందులో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి న్యాయం జరుగుతుందా, ఎలా చూస్తారు? లేదు, అస్సలు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మహిళలు ఫస్ట్ ఎంతో పోరాటం చేస్తారు ఒలింపిక్స్ లో కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ లో కానీ రావటానికి, స్టిల్ ఎదుర్కొంటున్నారు ఇలాంటి వివక్షతని, ఎల్జీబీటీ అని చూపించి వాళ్ళని పక్కన పెట్టడం గెలిచినా కూడా. బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళు లేదా ఎల్జీబీటీ క్యూ వాళ్ళు ఆడటానికి, అసలు ఆడటానికన్నా ముందు నేర్చుకోవటానికి ఆ స్పేసెస్ ఓపెన్ గా లేదు.
ఇప్పుడు మా మా దగ్గర ఎంతోమంది ట్రాన్స్ మెన్ ఉన్నారు, క్రికెటర్స్ కావాలనుకుంటారు. ఎంతోమంది ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు అప్పటి నుంచి కూడా, నా ఐ థింక్ నా చిన్నప్పటి నుంచి పీటీ ఉష లాగా, అశ్విని లాగా పరిగెడదాము, పరిగెట్టే కళ మా దగ్గర ఉంది అని అనుకునే వాళ్ళు చాలామంది. అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ కళ్ళన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ను ఓపెన్ అయ్యారో ఫ్యామిలీతోటి, ఎప్పుడైతే సమాజంలో బయటకు వచ్చారో, వాటిని అన్నిటి నుంచి అంటే నేర్చుకునే ఏవైతే కోచింగ్ ఫెసిలిటీస్ అవన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఏది కూడా, ఏ కోచింగ్ ఫెసిలిటీ కూడా ఓపెన్గా లేదు కదా ట్రాన్స్జెండర్ వాటికి. 2014లో ద్యుతిది ఇన్సిడెంట్ అయినప్పుడు నేషనల్ లెవెల్లో మేము అందరం ట్రాన్స్ లీడర్స్ అందరం ఏమనుకున్నామంటే, వీ మస్ట్ డూ లార్జర్ అడ్వకసీ, ఒక పెద్ద పెద్ద ఎత్తున అడ్వకసీ చేయాలి, దట్ ఎవ్రీ స్పోర్ట్స్ ఫెసిలిటీ షుడ్ బి కీప్ ఓపెన్ ఫర్ ట్రాన్స్ పీపుల్. క్రికెట్ నేర్పించే స్థలం కానీ, స్విమ్మింగ్ చేసే స్థలం కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా కొన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ బానిఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఎనీవన్ కెన్ గో అండ్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు కూడా. అట్లాంటివి ట్రాన్స్ వాళ్ళకి ఓపెన్గా లేవు యాక్చువల్లీ. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నో ఈ స్పేసెస్ అంటే జిమ్స్, యాక్చువల్లీ జిమ్స్ ఎంతవరకు ఓపెన్ ఉన్నాయి యాక్చువల్లీ కదా. సో శరీరానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన కొన్ని అసలు ఓపెన్గా లేవు, స్పోర్ట్స్ సంబంధించిన అసలు పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఆపర్చునిటీస్. సో అందుకని మేము 2022లో వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ ట్రాన్స్మార్చ్ కలెక్టివ్ దగ్గర నుంచి మన స్పోర్ట్స్ ఖచ్చితంగా మనం ఒక ఒక యాక్టివిటీగా తీసుకొని విదిన్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా. క్రికెట్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, సో ఇవన్నీ ఆటలు ఎంకరేజ్ చేయాలి ట్రాన్స్జెండర్ వాళ్ళని. ఎందుకంటే ఒకటి, వాళ్ళ శరీరం సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఆపరేషన్ సర్జరీస్ పరంగా, హార్మోన్స్ పరంగా, బట్ ఆడాలని ఇన్స్టింక్ట్స్ చిన్నప్పటి నుంచి కూడా చాలామందికి ఉన్నాయి, ప్రూవ్ చేసుకోవాలని, వాళ్ళ స్కిల్స్ ఆ లైన్లో అథ్లెట్స్ కావాలని. సో వీ షుడ్ థింక్ ఆన్ దోస్ వే. సో ఎల్జీబీటీ కమ్యూనిటీకి వచ్చేసి ప్రపంచం మొత్తం మీద ఒక డిమాండ్ ఉంది ఆల్రెడీ ఎల్జీబీటీ కమ్యూనిటీకి, మాకు సపరేట్ ఒలింపిక్స్ పెట్టండి. అట్స్ అ లాంగ్ టర్మ్ డ్రీమ్ అండ్ చాలా మటుకు క్యాంపెయినింగ్ జరిగింది దాని గురించి, మాకు పెట్టండి సపరేట్గా పెట్టండి అని. బట్ స్టిల్ ఇట్స్ ఇట్ మే నెటిలైజ్ ఆర్ నాట్, వీ డోంట్ నో. లైక్ ఇప్పటికీ కూడా మేము అంటూ సమాజంలో ఒక భాగం అనేటువంటి ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు, ఏళ్ల తరబడి అది చేస్తూ వస్తున్నప్పుడు, ఇంకా వివక్ష కంటిన్యూ అవుతున్నప్పుడు, డూ యూ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో, లేకుంటే ఇన్ ద ఫ్యూచర్, ఇన్ రీసెంట్ ఫ్యూచర్లో ఇలాంటి ఒక ఒలింపిక్స్ పెడతారు, లేకుంటే గుర్తించి వాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆట స్థలాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారని అనిపిస్తోందా? మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో ఎప్పుడైతే పోలీస్ దానిలో రిజర్వేషన్ రిక్రూట్మెంట్ దానిలో రోస్టర్ పాయింట్స్లో ఏదైతే ఫిజికల్ టెస్ట్స్ ఉన్నాయో, రన్నింగ్ కానీ ఆటలు కానీ, వాటిల్లో విమెన్కి తక్కువ అంటే కొద్దిగా టెస్ట్లు కన్సిడరేషన్స్ ఇచ్చారు మెన్తో పోలిస్తే. ఎందుకంటే శారీరక దారుణ్యం కొద్దిగా ఇదిగా ఉంటుంది స్త్రీలది అని కోమలంగా, బట్ ట్రాన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. సో అది లీగల్గానే ఫైట్ చేస్తున్నాము, రోస్టర్ పాయింట్స్ని చేంజ్ చేసే విధంగా స్లోగా మూవ్ చేస్తున్నాము ఒక డైరెక్షన్. ఏంటంటే అందరి శరీర దారుణ్యాలు ఒకలాగా ఉండవు, అందరి జెండర్ ఒకలాగా ఉండదు, అందరి సెక్స్ ఒకలా ఉండదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ బ్యాటిల్ని ఎలా చూడాలి అంటే, ఇది సో కాల్డ్ పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పుడు ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళని కానీ, ఆడవాళ్ళ ఇలా విన్ అయిన ఆడవాళ్ళని నెగ్లెక్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కానీ, కంపల్సరీ ఎల్జీబీటీకి సంబంధించిన వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసినప్పుడు, దెన్ వరల్డ్ కెన్ లుక్ ఇన్ టు ద వాట్ ఈస్ డైవర్సిటీ యాక్చువల్లీ కదా, వరల్డ్కి అర్థమవుతుంది డైవర్సిటీ అంటే ఏది అనేది. సో దెర్ ఈస్ జెండర్ డైవర్సిటీ, దెర్ ఈస్ సెక్స్ డైవర్సిటీ ఆల్సో, అండ్ సెక్షువాలిటీ ఆల్సో. అండ్ సెక్షువాలిటీ కెన్ నాట్ బీ అ బేస్ టు నెగేట్, లైక్ అంటే పలానా గే వాళ్ళు ఆడలేరు, పలానా లెస్బియన్ వాళ్ళు ఆడలేరు, ట్రాన్స్ వాళ్ళు ఆడలేరు, లేదా ఇంటర్సెక్స్ వాళ్ళు ఆడలేరు అనేది లేనే లేదు కదా. జెండర్ కానీ సెక్షువాలిటీ బేసే కాదు, సెక్స్ కూడా బేస్ కాదు. ప్రతి ఒక్కరికి ఆ స్కిల్స్ ఉంటాయి, స్కిల్స్ బట్టి దే విల్ ప్రూవ్ వెన్ దే కమ్ టు యునో ప్లే ద గేమ్ కదా. అది చూడాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది ప్రూవ్ చేసినప్పుడు నిజంగా ఐ టచ్ వుడ్, లైక్ ఒలింపిక్ ఒక ఎల్జీబీటీకి జరిగిందంటే ఖచ్చితంగా ఇలాంటి పొలిటికల్ రీజనింగ్ అంతా
ఐ థింక్ ఇట్ విల్ వానిష్ లైక్ యా. సో మీరు అన్నట్టుగా రాజకీయాలు అనుకున్నప్పుడు దేశాల వారీగా అక్కడ ఉండేటువంటి మతాల వారీగా కూడా చూస్తున్నారు. అజర్బైజాన్ అంటే అక్కడ ట్రాన్స్ సర్జరీస్ ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇది బయాలజికల్ మేల్ కాదు అనేది ఉంది. సో ఈ హోల్ ఇష్యూలో సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది. చాలా సెన్సిబుల్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. అంటే ప్రతి ఇష్యూ కూడా పొలిటికల్ ఇష్యూ, జెండర్ అనేదే పెద్ద పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు దానికి ఇంకా కొనటేషన్స్ ఉంటాయి, అంటే ఎడిషన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో జెండర్ వచ్చాక తర్వాత రిలీజన్, తర్వాత క్లాస్, ఇవన్నీ వచ్చేస్తాయి యాక్చువల్గా. జెండర్స్లో కూడా హైరార్కీస్, ఫస్ట్ అంటే మేలా, ఫీమేలా, ట్రాన్సా, ఇవన్నీ వస్తాయి యాక్చువల్గా. సో బట్ ఇది సో కాల్డ్ జరిగిన ఒలింపిక్స్లో అంటే బయట పొలిటికల్ వాతావరణం ఏదైతే ఉందో అది ఇస్లామోఫోబిక్గా ఉంది, బట్ ఇట్స్ నాట్ ఫుల్లీ ఇస్లామోఫోబిక్ కూడా. బట్ అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ ఫర్ దేర్ కన్వీనియన్స్ దే హ్యావ్ బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ద పాలసీస్. అక్కడున్న లాస్లో కానీ, చట్టాల్లో కానీ, పాలసీలో కానీ అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే దే ఆర్ ఇన్ టు ఇట్స్ పాలసీ మేకింగ్ యాక్చువల్లీ, అండ్ దే ఆర్ వెరీ కన్వీనియంట్ విత్ దట్ పాలసీస్ కానీ ఏదైనా కానీ. బట్ బయట వరల్డ్ విచ్ ఇస్ వెరీ ఇస్లామోఫోబిక్, దే వాంట్ టు పోర్ట్రే దాట్ ఇది ఇలా జరుగుతుంది అని, అలా జరుగుతుంది, హింస జరుగుతుందని, అంటే ఈ ఫలానా కమ్యూనిటీ, సో కాల్డ్ ముస్లిం కమ్యూనిటీ ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి అనేసి. సో ఇస్లాం ఈజ్ అ వెరీ ఓపెన్ రిలీజియన్ యాక్చువల్గా, అండ్ విమెన్ హ్యావ్ లాట్ ఆఫ్ రైట్స్. ముఖ్యంగా హిజాబ్ విషయంలో ఏదైతే మనం అనుకున్నామో, హిజాబ్ అనేది ఇట్స్ లైక్ వాలంటరీ, ఇట్స్ నాట్ లైక్ యూనో కంపల్సరీ. బట్ ఇక్కడ ఇప్పుడు ఆడుతున్న వాలీబాల్ దగ్గర నుంచి మిగతా అన్నిట్లలో కూడా ఈవెన్ స్విమ్మర్స్ కూడా వాళ్ళ కంప్లీట్ ప్రాపర్ డ్రెస్ ఎక్కడ ఏది రివీల్ కాకుండా, ఏది కనిపించకుండా అలా చేసే వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికీ ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా అలాంటి టీములను చూసాం. అది కరెక్ట్, అంటే దట్ విల్ బి, అంటే అది కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, బట్ ఇది ఆ కమ్యూనిటీ హోల్ అండ్ సోల్ ఆ కమ్యూనిటీ యొక్క డెసిషన్ అది యాక్చువల్గా కదా. సో ఆ ఓనర్షిప్ వాళ్ళకే ఉన్నాయి యాక్చువల్గా. అండ్ ఇది ఆ విధంగా నెగిటివ్గా ఒక ఒక క్యాంపెయినింగ్ రావట్లేదు, అంటే వీఆర్ నాట్ ఓకే విత్ దీస్ థింగ్స్ అనేది రావట్లేదు. వీఆర్ వెరీ అమికబ్లీ, అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా మేము ఇక్కడ కోఎగ్జిస్ట్ అవుతున్నాము. ఈ రిలీజియస్ వాతావరణం, రిలీజియస్ పరంగా, కోణం పరంగా చాలా పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ అవుతున్నాం మిగిలిన రిలీజియస్ తోటి, మా ఆచారాలతోటి ఏంటి అనేది. బట్ ఇది పొలిటికల్గా వస్తుంది యాక్చువల్గా, జెండర్ అనేది ఐడెంటిటీ అని చూపించింది సో కాల్డ్ ఏదైతే కేసు ఉందో అది పొలిటికల్గా వస్తుంది. సో ఇట్స్ నాట్ ఎవర్ నాట్ నో వేర్ కనెక్టెడ్ విత్ ద రిలీజియన్ ఆర్ లైక్ యూనో యా. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు, థ్యాంక్ యూ. అండ్ మీ ఈ ఫైట్ కూడా, ఈ దిశగా కూడా మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ టైం కూడా వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణలో, ఖచ్చితంగా క్రీడల్లో ట్రాన్స్ఫర్ మీరు ముందు చూస్తారు ముందు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.